హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఉన్నాను. ఫిరంగిపురం పేరు చెప్పగానే ఇప్పటికే చాలామందికి అర్థమై ఉంటుంది ఫిరంగిపురంలో లూర్దు పకోడి షాప్ దగ్గర ప్రస్తుతం నేనున్నానని. ఎన్ని పకోడీలు తిన్నా ఫిరంగిపురంలో లూర్దు పకోడి తింటే ఆ క్రేజ్ కానీ ఆ మజా కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే కేవలం గుంటూరు జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే ఒక స్పెషల్ పకోడీగా పేరుగాంచింది లూర్దు పకోడి. ఏంటి లూర్దు పకోడి ప్రత్యేకతలు తెలుసుకుందాం, రండి. నమస్కారం అక్క. ఏం పేరు అక్క మీ పేరు? నా పేరు అమల. అమల గారు, లూర్దు పకోడి అంటే మామూలు క్రేజ్ లేదు అసలు, చాలా దూరాలు కూడా దీన్ని తీసుకెళ్తున్నారు, చాలా ఇష్టంగా తింటున్నారు. అసలు గుంటూరు జిల్లాలోనే దీనికి ఒక బ్రాండ్ నేమ్ ఉంది. అసలు ఏంటి, అసలు చాలా చిన్న చిన్న షాపులు మూడు ఉన్నాయి అసలు నిజానికి? చిన్న చిన్న షాపులు అంటే మామయ్యల తాతగారు, మా ఆయనకి ముత్తాతగారు. ముత్తాతగారు కొన్ని దినుసులు, కొన్ని రకాల మసాలా వేసి ఆయన సొంత తయారు చేశాడు ఆయన తెలివితేటలతో. అది ఇంట్లో చేస్తున్నాడు, నలుగురు పెట్టాడు. నలుగురు పెడితే బాగా టేస్ట్గా ఉండి ఇక ఈయన ఏం చేశాడు, మా ముత్తాత గారు ఇంకా షాపులు పెట్టాడు. ఇది ఇప్పుడు ఉన్నది ఎన్నో తరం అమ్మా? ఇప్పుడు నాలుగో తరం. నాలుగో తరం? నాలుగు తరం. మా గనుక కొడుకులు నడితే ఇప్పుడు ఐదో తరం అయ్యేది. మా పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు నాకు, వాళ్ళు చదువుకుంటున్నారు. అంటే మొత్తం మీద ఐదో తరం వచ్చేసింది. అంటే మామూలు పక్క షాపులు మనం ఇవన్నీ చూసుకున్నా చాలా దూరం పోయింది. ఆర్డర్ పంపించిన వాళ్ళు కూడా చాలా మంది కొనుక్కొని వెళ్ళిపోతారు. అమెరికా కూడా తీసుకెళ్ళిపోయారు. అమెరికా కూడా 2 కిలోలు పంపించాను. నేనే నమ్మలేదు అమెరికా వెళ్తాను అంటే. కానీ మీడియం సైజ్ అయితే 15 రోజులు 20 రోజులు ఉంటాయి. ఎవరైనా తినొచ్చు, బాగుంటుంది. బాగా నిల్వ ఉంటుంది అమ్మా? నిల్వ ఉంటుంది అంటే లావు అయితేనేమో పచ్చిగా ఉంటుంది కదా, నిల్వ ఉండవు. మీడియం సైజ్ అయితే 20 రోజులైనా ఉంటాయి. ఎక్కడికి పోవు, బాగుంటాయి టేస్ట్. ఏంటి మిగిలిన పకోడీలకి మీ లూర్దు పకోడీకి తేడా ఏంటమ్మా? అసలు మిగిలిన పకోడీ కంటే మామూలుగా ఓన్లీ మామూలుగా చికెన్ మసాలా వేస్తారు. మిగిలి ఏంటంటే తాతయ్యలు గారు ఏం చేస్తారంటే చెక్క, లవంగాయలు, అల్లం చిన్నెల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చాలా రకాలు, ఇంకా చాలా రకాల మసాలా వేసి చేస్తారు. అంటే చాలా మంది ఇలాంటి పకోడీ వేయాలని ఇక్కడే చాలా మంది ట్రై చేశారు, వేరే బయట వాళ్ళు కుదరలేదట కదా? ఎవరికి కుదరలేదు, ఎవరికి రాదు. ఇది ఓన్లీ ఒక పిండి మసాలాలని దినుసులన్నీ వేసేసి పిండి కలపటంలోనే ఉంది తేడా. ఎంత మంది ట్రై చేసినా ఎవరికి రాలేదు. అది అంతా ఒక పొయ్యి మీద చేస్తారమ్మా వంట? అంతా ఒక పొయ్యి మీదే. గ్యాస్ అయితే రోజుకు ఒక స్తంభం పట్టింది, కానీ వల్ల కాదు, ఆ బస్తా 2 బస్తాలు 3 బస్తాలు పెట్టింది. ఒక పొయ్యి మీద అన్ని చేసేది. తక్కువ రేటు అవుతుంది, మీకు టేస్ట్ కూడా ఒక పొయ్యి మీద వచ్చే టేస్ట్ వేరు, గ్యాస్ మీద వచ్చేది వేరు. ఫస్ట్ లో ఎంత ఉండేదమ్మా ఇది కిలో? బాగా స్టార్టింగ్ లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇప్పుడు ఎంత? నేను వచ్చిన కాడి నుంచే 1/2 కేజీ వచ్చేసి 60 రూపాయలే. మీరు వచ్చిన దగ్గర నుంచి అంటే ఈ మధ్య కాలంలో 20 సంవత్సరాల కింద? మరి ఇంక అంతకు ముందు ఇంకెంత అమ్మారు మా ఏళ్ళ తెలుసు. ఇంకా చాలా తక్కువ రేటుకి అమ్ముంటారు. తక్కువ రేట్కి అమ్ముంటారు. అప్పుడు పొట్లం కూడా 10 పైసలు ఎంత అన్నారు. మరి ఇంకేం వేస్తారమ్మా అంటే ఇప్పుడు పకోడీ కాకుండా ఇంకా మీ దగ్గర లడ్డు చేస్తాము, జిలేబీ చేస్తాము, మిఠాయి చేస్తాము, స్వీట్లు అన్ని కూడా, స్వీట్లు అన్ని, కలాకాని, లడ్డు అన్ని రకాలు చేస్తాం. కానీ మీ దగ్గర పకోడీకి మాత్రం ఎక్కువ, పకోడీ జిలేబీ ఎక్కువ మనకి. పకోడీ జిలేబీ సేల్స్ చాలా దూరం వెళ్ళిపోతాం. ఎక్కడెక్కడి నుంచి వస్తారమ్మా ఇక్కడికి? ఓ చాలా బాగా, బెంగళూరు, హైదరాబాదు, ఓ చాలా దూరం నుంచి వస్తూనే ఉంటారు. మన దేలనూరులు చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. అమెరికా కూడా పంపించారు. అమెరికా కూడా పంపించారు. ఆర్టీసీ బస్సులు కూడా ఆగుతూ ఉంటాయంట కదా? బస్సులు ఆగినాయి ఇప్పుడు, కానీ ఇప్పుడు రోడ్డు ఇరుకైందని ఇప్పుడు ఆపట్లేదు, ఇప్పుడు అక్కడ ఆపుతున్నారు. ఎంత ఇప్పుడు కేజీ పకోడీ? ఎంత? కేజీ 200. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది షాపు? మేబి షాపు పొద్దున పూట 9 కాంచి సాయంత్రం 9:30 దాకా ఉంటుంది. సాయంత్రం 9:30 ఎవరన్నా వచ్చి లోపల పిలిచినా కానీ ఇస్తా ఉంటే ఉంటే ఇస్తా. స్టార్టింగ్లో పెద్ద కోట్లు అవుతుంది అని పెద్ద ఫేమస్ అండి. ఆయన ఈ ఫార్మాలని కనుక్కొని పకోడీని వచ్చేసాడు. తర్వాత 3 గుట్టు ఏర్పడి కిలో 100 రూపాయలు దూర ప్రాంతం నుంచి వస్తూ ఉంది. చాలామంది హైదరాబాద్ పల్లె ప్రాంతం నుంచి కనుక్కొని వస్తూ ఉన్నారు. ఇలాంటి పకోడీ ఎక్కడ తరగదు. ఈ పకోడీ అనేది ఫిరంగిపురంలో పెద్దకోట్ల లూర్దు అనే అతను తొలిసారిగా స్టార్ట్ చేశాడు. అయితే మటుకి ఇది ఆంధ్రాలో చాలా ఫేమస్,
పకోడీ సెంటరు. అయితే ఇది నాలుగో తరం, ఇప్పటికి కూడా దీని ఆదరణ మక్కువ, ఇంతవడికి ఇంచెంత కూడా తగ్గలేదు. మరి వీళ్ళు ఏం పెట్టి తయారు చేస్తారో తెలియదు, కానీ చాలా ఆంధ్ర ఫేమస్గా పకోడీ లూర్దు పకోడీ సెంటర్ అనేది జనానికి ఆర్టీసీ బస్ స్టాండ్ అయినా సరే ఇదైనా సరే తెలియకుండా ఉందంటే ఇక్కడ పకోడీ సెంటర్ అంటే అమ్మనే ఆపుతారు బస్సు కూడా. గుంటూరు జిల్లా ఫిరంగిపురం స్పెషల్ లూర్దు పకోడి. ఈ పకోడి టేస్టే కాదు, ఈ పకోడీకి చాలా హిస్టరీ కూడా ఉంది. హిస్టరీ అంటే అలాంటి ఎలాంటి హిస్టరీ కాదు, సుమారు 130 ఏళ్లకు పైగా చరిత్ర ఈ లూర్దు పకోడీకి ఉంది. ఎందుకంటే 130 ఏళ్ల కిందట ఈ ఫిరంగిపురంలో లూర్దు అనే ఒక ఆయన ఈ రెసిపీని కనిపెట్టారు. అంటే మనం రెగ్యులర్గా ప్రతి చోట చూసే పకోడీకి ఈ లూర్దు పకోడీకి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా ఒక రకమైన మసాలాలు ఇందులో వేస్తూ ఉంటారు. ఆ మసాలా ఇంగ్రీడియంట్ అంతా కూడా లూర్దు గారి వంశానికి అది ఒక పేటెంట్ లాంటిది అన్నమాట. టేస్ట్ అయితే చేద్దాం. ఒక కమ్మటి రుచి, పైగా కరకరలాడుతుంది, అదిరిపోయింది. నేను చాలా చోట్ల పొగటి తిన్నాను, కానీ అది మనం అంటే రెగ్యులర్గా తినే టేస్టే, బట్ ఇది మాత్రం సంథింగ్ డిఫరెంట్. అందుకే ఈ లూర్దు పకోడీకి ఇంత మంచి పేరు, ఇంత క్రేజ్ వచ్చింది. ఇది ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటుంది. అంటే మన రెగ్యులర్ పకోడీలాగా వెంటనే ఒక రోజులో పాడైపోవడం అనేది జరగదు. సుమారు 10 నుంచి 20 రోజుల వరకు కూడా ఇది నిల్వ ఉంటుందట. అందుకే దీన్ని ఎంత దూరమైనా పంపిస్తున్నారు. ఇంత టేస్ట్ ఉంది కాబట్టి అందరూ కూడా దూరమైన దీన్ని దగ్గరికి చేర్చుకుంటున్నారు ఈ లూర్దు పకోడీని. వీటి తయారీ విధానం కూడా చాలా చక్కగా ఉంది. చిన్న చిన్న ఊకపొయ్యలు ఉన్నాయి వీళ్ళకి. ఆ ఊకపొయ్యల మీద అద్భుతంగా తయారు చేస్తున్నారు నిజంగా. ఊకపొయ్యి మీద ఫిరంగిపురం మెయిన్ రోడ్లో 3 షాపులు కనిపిస్తాయి. 3 కూడా ఈ లూర్దు గారి వారసులవే. ప్రతి చోట కూడా ఇదే ఫ్లేవర్ ఉంటుంది. వీటితో పాటు కొన్ని స్వీట్లు కూడా అమ్ముతున్నారు. అంటే పకోడీ ఒకటే కాకుండా చాలా రకాల స్వీట్లు కూడా సేల్ చేస్తున్నారు. అలాగే హాట్ ఐటమ్స్ కూడా చాలా సేల్ చేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 9, 9:30 వరకు కూడా ఈ షాప్ అనేది ఉంటుంది. ఇది గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఉన్న లూర్దు పకోడీ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.